వెబ్సైట్ నుంచి తొలగించారు, వీళ్ళకి మేనిఫెస్టోలో చెప్పి చేయడం జరిగిద్దా, అలాంటి ఎన్నో అంటే ఏదో ప్రలాపాలన్నీ పేలారు. సో వాళ్ళందరికీ చెంపకు పెట్టి కొట్టినట్టుగా రాగానే ఛార్జ్ తీసుకున్న ఏదైతే మెగా డిఎస్సి, ముఖ్యంగా అవనిగడ్డ వెళ్ళినప్పుడు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి ఎంతో మంది డిఎస్సికి ప్రిపేర్లు వాళ్ళ గోడుని చెప్తుంటే మాకు ఏజ్ అయిపోతుందన్న, ఉద్యోగాలు లేవు, డిఎస్సి ఎప్పుడేస్తారో తెలియదు, మేము దీన్నే పెట్టుకొని గత సంవత్సరాల తరబడి ప్రిపేర్ అవుతున్నాము, ఇంకా వేరే దానికి కూడా వెళ్ళడానికి షిఫ్ట్ అవడానికి కూడా మాకు ఇంకా టైం పడుతుంది, మమ్మల్ని పేరెంట్స్ పోషించలేకపోతున్నారు, చాలా అవమానంగా ఉంది, పేరెంట్స్ దగ్గర డబ్బులు తీసుకొని మేము ఇట్లా అవ్వడం అని చెప్పి కన్నీటి పర్యంతమైన పరిస్థితి. సో ఇట్లా ప్రతి ఒక్క నిరుద్యోగి ఎంతగా కుమిలిపోయేవాళ్ళంటే జాబ్ క్యాలెండర్ ఇస్తానని వాళ్ళకి ఆశ పెట్టి జాబ్లు ఇవ్వకుండా కనీసం వాటిని ఎలక్షన్ ముందు ఏదో ఒక ఎలక్షన్ స్టంట్ లాగా కరెక్ట్ గా ఎలక్షన్స్ వస్తాయనక అప్పుడేదో నోటిఫికేషన్ వదిలి, అది కూడా 6,000 ఉద్యోగాలు, ఎంత హైడ్రామా చేశారంటే చిత్తశుద్ధి లేదు జగన్మోహన్ రెడ్డి గారు, కానీ మీ నిరుద్యోగులకు అర్థమైపోయింది. అలాగే ఉపాధ్యాయుల విషయంలో కూడా నాడు నేడు అని చెప్పి 60,000 కోట్ల రూపాయల నిధులను దుర్వినియోగం చేశారు, అందులో కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది దాదాపు 35,000 కోట్ల దాకా ఉన్నాయి, అవి ఎటు డైవర్ట్ అయినాయి కూడా తెలీదు, అసలు ఒక స్కూల్ బాగు చేసింది లేదు, 8,000 మంది ఉపాధ్యాయులను తీసేశారు, అంటే 3,000 కిలోమీటర్ల పరిధిలో ఉన్న ప్రాథమిక పాఠశాలలన్నీ 3 కిలోమీటర్ల పరిధిలో ఉన్న ప్రాథమిక పాఠశాలలన్నీ తీసేశారు. సో ఈ రకంగా ఎంత కొలాప్స్ చేశారంటే విద్యా వ్యవస్థని, మేము నాడు నేడు అని చెప్పి ఏదో బాగు చేస్తారని భావిస్తే ఏదేదో పిచ్చి పిచ్చి అన్ని పాలసీలు తీసుకొచ్చి ఆ ఉపాధ్యాయులు ఉన్న వాళ్ళను కూడా రోడ్డు పట్టించేస్తారు, ఉద్యోగాలు తీసేసి. సరే నిరుద్యోగులు పెద్ద ఎత్తున ధర్నాకు వచ్చారు, అందులో ఉపాధ్యాయులకు ఈ రోజు పోషించారని చెప్పి వాళ్ళని టాయిలెట్ల దగ్గర పెట్టడం, మద్యం దగ్గర పెట్టడం ఒక రకమైన హింస కాదంట, అణు అణువున హింస పెట్టి ఉపాధ్యాయుల్ని ఎన్ని పనులు చేశాను, ఒక గురువు విద్యను బోధించే గురువు వృత్తిని నమ్ముకున్న గురువుని ఏ రకంగా భ్రష్టు పట్టించాలో ఆ రకంగా భ్రష్టు పట్టించారు జగన్మోహన్ రెడ్డి గారు. సో దానందరికీ ఏదో ఒక మందు వేసినట్లుగా ఈ రోజు మెగా డిఎస్సి 16,000 ఉద్యోగాలు నోటిఫికేషన్ రాబోతుంది అనే వార్త ఇప్పుడు ఎవరైతే నిరాశ నిస్పృహల్లో ఉన్నారో డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి సంజీవుని లాగా పనిచేస్తుందని మాత్రం నేను చెప్పగలనండి. ఇంకొకటి స్కిల్ నైపుణ్య గణన, పవన్ కళ్యాణ్ మేనిఫెస్టోలో మీ ప్రయారిటీ ఇది. ఎస్, పవన్ కళ్యాణ్ గారి అది ఆయన ఆయన కోరిక, ఎందుకంటే యువత మనకి యువశక్తి చాలా ఉంది, వాళ్ళలో మనం ఏదో ఉద్యోగం కల్పిస్తే వాళ్ళు వాళ్ళకున్న అభీష్టాలకు వ్యతిరేకంగా పనిచేయాలన్నా కూడా మనసును చంపుకొని పనిచేయాల్సి వస్తుంది, అదే వాళ్ళకి నచ్చిన దానిలో పనిచేస్తే అది ఇంకా ఎక్కువ ఫలితాలను ఇస్తుంది, వాళ్ళని సంతృప్తి పరుస్తుంది, అలాగే వాళ్ళు చేసే పనిలో కూడా ముందుకు తీసుకెళ్తారు, ఆ రకంగా రాష్ట్రం వెళ్తుంది. మన దేశంలో ఉన్న రాష్ట్రం తరఫున సపోజ్ స్పోర్ట్స్ తీసుకోండి, ఎవరికైనా ఆటల మీద ఆసక్తి ఉంది, క్రీడల మీద ఆసక్తి ఉంది, వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు, శిక్షణకు సరిపోయిన అవసరాలకు తగినట్టు అన్ని ఏర్పాట్లు కనుక ఉంటే వాళ్ళు ఎక్కువ అవకాశాలు అందిపుచ్చుకుంటారు, మెడల్స్ తీసుకొస్తారు, ఒలింపిక్స్ లో, నేషనల్స్ లో, ఇంటర్నేషనల్స్ లో మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తారు కీర్తిలో. అలాగే రకరకాల శాఖలు ఎవరు దేనిలో నైపుణ్యం ఉన్నారో ఎవరికి తెలియదు, ఎవరిలో ఏ శక్తి దాగుందో ఎవరికి తెలియదు. సో ఆ శక్తిని గుర్తించి దాన్ని సరైన మార్గంలో కనుక అని మెరుగుపరిచే విధంగా సదుపాయాలు కల్పిస్తే యువత దూసుకు వెళ్తుంది, ప్రపంచంలోనే ఆంధ్ర రాష్ట్రం స్పెషల్ గా కనిపిస్తుంది అనేది పవన్ కళ్యాణ్ గారి అభిలాష. సో దానికి అనుగుణంగా మొదటి 5 సంతకంలోనే 3వ సంతకంగా రావడం మాకు చాలా ఆనందంగా ఉంది, ఎందుకంటే యువతకి ఏదైతే చెప్పారో ఉద్యోగాలు స్కిల్ గణన ఏవైతే చెప్పామో అవి మేనిఫెస్టోలో మొదటిగానే బుక్తిద్దుకోవడం, అండ్ క్లియర్ కట్ గా మీరిచ్చిన హామీల్ని కూడా ఫస్ట్ అటెంప్ట్ లోనే గౌరవించారు, సో కూటమి అంత పర్ఫెక్ట్ గా ఉందన్నట్టు సైన్ చేశారు. ఎస్, పవన్ కళ్యాణ్ గారిని నమ్మి ఓటేసి కూటమికి బలంగా నిలబడిన యువతకి వాళ్ళకు కూడా సంతృప్తి కలిగించేలాగా ఉంది అనడానికి ఇది ఈ ఫైల్ మీద చేసిన సంస్థ. ఇంకొకటి ఏంటంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, ఎంత మంది రైతులు ఆవేదన చెందారండి, ఆయన ఈ రంగులు పిచ్చి బొమ్మలు పిచ్చి ఉన్న ముఖ్యమంత్రి తోటి పడరాని పాటలు పడ్డారండి రైతులు కూడా, వాళ్ళు సొంతంగా ఉన్న ప్రైవేట్ ఆస్తుల మీద కూడా ఆయన బొమ్మలు వేసుకొని రకరకాల హింస అంతా పెట్టారు, రైతులు భూములను ఆక్రమించేసుకొని వైసీపీ నాయకులు చేసిన
ఆ దారుణాలు అంతా ఇంత కాదు. సో ఆ దరిద్రాన్ని కూడా తీసేసినందుకు చాలా మంది రైతులు హర్షిస్తున్నారు ఈ రోజు. మా ఆస్తులు సేఫ్ గా ఉన్నాయి.